ఓ రవలి రెండు రోజులు లీవ్ పెట్టిపోయిను చాలలేదా మళ్ళీ ఆఫీస్ కు రాకుండా ఎటో పోతున్నావు ఈ వరల్డ్ కప్ క్రికెట్ పండగ అయిపోయే వరకు నేను ఆఫీస్ కు వచ్చేదే లేదు వార్తలు తీసుకొచ్చేదే లేదు అందుకే మొన్న న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ అప్పుడు లీవ్ పెట్టినా ఇప్పుడు జరగబోయే ఆసీస్ ఫైనల్స్ అప్పుడు లీవ్ పెడుతున్నా ఫైనల్ మ్యాచ్ కు ఇంకా టైం ఉన్నది కదా ఆ లోపు వార్తలు ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా మ్యాచ్ చూస్తేనే కాదు ఎవరేం మాట్లాడుకుంటున్నారో అడిగి తెలుసుకుంటే కూడా మస్తు మజా వస్తది రోహిత్ శర్మ ఎన్ని సిక్స్లు కొడతాడు శుభమన్ గిల్ ఎంత శుభారంభాన్ని ఇస్తాడు కోహ్లీ సెంచరీ కొడతాడా శ్రేయస్ అయ్యర్ ఇంకోసారి అదృశ్యమైన హిట్టింగ్ ఇస్తాడా కేఎల్ రాహుల్ రఫ్ ఆడిస్తాడా అనే దాన్ని మన క్రికెట్ అభిమానులను అడిగి తెలుసుకుందాం అన్నా నమస్తే వరల్డ్ కప్ మ్యాచెస్ అవుతున్నాయి కదా ఈసారి మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఫైనల్స్ ఎన్ని మ్యాచెస్ ఆడినామో వి హావ్ స్టిల్ అప్పర్ హ్యాండ్ ఫామ్ అనేది మన ఎంబడినే ఉన్నది ఇంకా బెటర్ క్రికెట్ ఆడితే బేసిక్స్ పైన ఉంటే మనం గెలుస్తాం ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఇండియన్ టీమ్ అన్నా నమస్తే సెమీ ఫైనల్స్ లో కోహ్లీ 50 సెంచరీ చేశారు కదా మరి ఫైనల్స్ లో ఆయన ఆట ఎలా ఉండబోతుంది సెంచరీ చేస్తాడా లేదా మనం రివెంజ్ తీసుకునే టైం ఇది ఈసారి ఎట్లైనా గెలుస్తాం కోహ్లీ కూడా సెంచరీ చేస్తాడు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియాలో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు కన్ఫర్మ్ గా ఇండియానే అవుతుంది ఆల్ ద బెస్ట్ ఇండియా ఓ రవలి అందర్ని బ్యాటింగ్ గురించి అడుగుతున్నావు బౌలర్ల గురించి అడగవా అడుగుడే మొహమ్మద్ షమీ బౌలింగ్ అయితే చింపి వాడేస్తున్నాడు బూమ్రా అయితే ప్రత్యర్థులకు బుగులు ముట్టిస్తున్నాడు చీరా చింపి వాడేస్తున్నాడు జడేజా కులదీప్ తిప్పి వాడేస్తున్నారు మరి వాళ్ళ గురించి అడగకపోతే ఎట్లా చెప్పు హాయ్ బ్రో నమస్తే ఏ బౌలర్ అంటే మీకు ఎక్కువ ఇష్టం కివీస్ మీద 7 వికెట్లు తీసిండు కదా మరి ఇప్పుడు ఫైనల్స్ లో ఎలా ఆడతాడు అని అనుకుంటున్నారు నేనైతే 5 వికెట్స్ తీస్తాడు అనుకుంటున్నా 5 వికెట్స్ తీస్తాడు అని అనుకుంటున్నారా ఫైనల్ జరుగుతున్నాయి కదా అందులో ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారు ఆస్ట్రేలియానా ఇండియానా ఇక నిన్ను చూస్తుంటే ఈ ఫైనల్ మ్యాచ్ అయిపోయి టీమిండియా గెలిచి రోహిత్ శర్మ కప్పు తీసుకునేదా అనక ఆఫీస్ కు రాను అనే తట్టే ఉన్నావు కదా లాస్ట్ ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతా అసలు వరల్డ్ కప్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా అడిగి తెలుసుకుందాం పదండి మరి ఇప్పుడు నీకు వరల్డ్ కప్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా వరల్డ్ కప్ మీద గెలుస్తుంది అంటారా ఇండియా కంపల్సరీ 100% గెలుస్తుంది అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే ఆస్ట్రేలియా మీద గెలవడం అంటే జర డిఫికల్టీ అంటున్నారు అందుకే పోయినా సరే ఓడిపోయారు మనతో మరి ఇప్పుడు ఎట్లా గెలుస్తారు అన్న ఎందుకే ఓకే ఆస్ట్రేలియా ఓడిపోయింది అంటున్నావా ఓడిపోయింది కదా అయితే పక్క మన ఇండియానే గెలుస్తుంది తాత నువ్వు క్రికెట్ చూస్తావా మరే ఇండియా గెలవాలి కదా మనం ఏం చెప్తావు ఇండియా గెలవాలంటే గెలలేదు గెలలేదు సర్లే క్రికెట్ అంటే నాకు కూడా ఇష్టమైన అయ్యే మళ్ళీ ఇది వరల్డ్ కప్ మన ఇండియా గెలవాలని నేనైతే మాత్రం కోరుకోనా అయింది పోయిరా ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా